आज सुबह से अभी तक 8, 8:30 बज गए हैं। अभी तक पुराने शहर में ऐसी कोई वारदात नहीं हुई है। ये कोशिश है कि आज ऐसा कुछ न हो जिससे कि पुराने शहर में अमनो चैन खराब हो। आज रात की कंडीशन के मद्देनज़र कल सुबह में दीपावली के त्यौहार के लिए पुराने शहर में दुकानें खोलने की परमिशन, आज रात में फेस्टिवल एक बार क्या रंग रात सिचुएशन है। बातबस्तीलो परिस्थिति स्लोगा नॉर्मल सी वैपु వెళ్తుంది. ఇప్పుడు కూడా పాత బస్తీలో అన్ని పోలీస్ స్టేషన్స్లో సెక్షన్ 144 అమల్లో ఉంది. ఈరోజు నైట్ చూసి, రేపు పండుగలు కాబట్టి ఈరోజు నైట్ పరిస్థితి చూసి రేపు ఈ రిస్ట్రిక్షన్స్ కొంతవరకు రిలాక్స్ అవడానికి రేపు ఉదయం ఒకసారి డిసిజన్ తీసుకుంటాము. ఈరోజు నైట్ ఇన్సిడెంట్ లేకుండా పీస్ఫుల్గా ఉంటే అది తప్పకుండా చేయడం. ఇప్పుడు అడిషనల్ ఫోర్సెస్ ఈరోజు ఇంకా ఏం రాలే. నిన్నటి వరకు ఎన్ని ఉన్నాయి అదే సేమ్ ఫోర్సెస్ ఓల్డ్ సిటీలో ఇప్పటికి కూడా ఉన్నాయి. ఈరోజు నైట్ పరిస్థితి బట్టి రేపు మార్నింగ్ గురించి, రేపు పండుగల గురించి డిసిజన్ అవుతుంది. హైదరాబాద్ సౌత్ జోన్లో ఈరోజు నైట్ ఆల్మోస్ట్ 8:30 వరకు ఒక ఇన్సిడెంట్ కూడా రిపోర్ట్ కాలే. నైట్ కూడా పీస్ఫుల్ అవుతుంది అది ఆశిస్తున్నాను. ప్రజలకి ఈ ర్యూమర్స్ మీద ఆధారపడకుండా లోకల్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే లోకల్ పోలీస్కి లేకపోతే 100 కంట్రోల్ రూమ్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఈ ర్యూమర్స్ మీద లేకపోతే ఎస్ఎంఎస్ఎస్ మీద ఆధారపడకుండా ఉంటే, ఈ ర్యూమర్స్ ఫాలో చేయకపోతే ఈ పాత బస్తీలో శాంతియుతంగా వాతావరణం తొందరగా వస్తుంది అది ఆశిస్తుంది. అలాంటి ఇది కరెక్ట్ లేదు. నా ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్నింగ్ 144 సెక్షన్కి వైలేషన్లో ఆయనే ఎక్కువ మంది సహా ఒక బండిలో 5 ఎక్కువ మంది వచ్చిన వలన వాళ్ళకి రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా వచ్చిన వలన ప్రివెంటివ్ కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మన రక్షక్లోనే వాళ్ళకి వాళ్ళ ఇంటికి డ్రాప్ చేయడానికి ఇదే దారి ఉంది కాబట్టి ఈ రూట్ నుంచి తీసుకువెళ్ళడం జరిగింది. అండి ఇప్పుడు దారి ఇదే ఉంటే మీరు ఇది చేస్తే కరెక్ట్ ఉండదు. సి పబ్లిక్, లోకల్ పబ్లిక్కి ఎవరైనా లోకల్ పబ్లిక్ వాళ్ళకి శ్రద్ధ ఉంది వాళ్ళు రావచ్చు. కానీ పెట్టిన సెక్షన్ 144 రిస్ట్రిక్షన్స్ తప్పకుండా పాటించాలి.